మీ పేరేం పేరు అన్నారు? పెన్నయ్య కదా. పెన్నయ్య గారు, ఇప్పుడు ఏంటంటే మేము కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణ దుర్గం నుంచి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు. సార్ వచ్చేసి మన ఆత్మ అని చెప్పేసి జిల్లా అధికారి, ఇంకొక సార్ కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి అధికారి. వీళ్ళు విఐఏలు, వీళ్ళందరూ మా శాస్త్రవేత్తలు ఒక్కొక్క రంగానికి. ఆయన కూడా ఏవో గారే. మేమేంటంటే ఇప్పుడు ఈ వర్షానికి పొలాలు ఎట్లున్నాయి అనేటువంటి ఉద్దేశంతో అంత చూస్తూ ఉన్నాం. ఇందులో పత్తి, రకరకాల ఏమేం పంటలు ఉన్నాయి, వాటిలో ఏం సమస్యలు ఉన్నాయి అనేటువంటిది పరిశీలించి రైతులకు సలహాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో వచ్చాం. సో పత్తి మీలాగనే ఇంతకుముందు ఒక పల్లికి పోయాం. ఆ పల్లిలో కూడా వాళ్ళు కూడా 4 నెలల్లోనే వేసుకున్నారు. అక్కడ కూడా ఇదే సమస్య. ఇప్పుడు వర్షాలు కోస్తా ఉండే సమయానికి వర్షం పడింది, మొత్తం పత్తి అంతా దూది పురుగు పట్టిపోయి నానిపోయి మొత్తం నాశనం అయిపోయింది. మరి ఇంత పెట్టుబడి పెట్టినప్పుడు మీరు కనీసం ఇంతమంది అధికారులు ఉన్నాము, వ్యవసాయానికి సంబంధించింది ఫోన్ నంబర్లు నీ దగ్గర మంచి ఫోన్ నంబర్లే ఉన్నాయి, వాళ్ళ నంబర్ తీసుకొని అడిగి సార్ ఎప్పుడు వేస్తే పత్తి ఏ పంట అయినా కానీ మాకు లాభం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది, నష్టపోకుండా అనే విషయాన్ని అడగాలి మీరు. ఇప్పుడు పత్తి 4 నెలల్లో వేయటం వల్ల వర్షం ఎక్కువైపోయి అది తెలిసిందే కదా, 4 నెలల తర్వాత ఎప్పుడు కాతకొస్తుంది అనేది తెలిసి అయినా కానీ తెలిసి వేశారు, దానివల్ల ఎంత నష్టం అయిపోయింది కదా. అవునా, మీ శ్రమ అంతా పోయింది. అందుకని ముందు రాబోయే రోజుల్లో మీరు అటువంటి సమస్య నష్టపోకుండా ఉండాలంటే శాస్త్రవేత్తలు కానీ ఇట్లా వ్యవసాయ అధికారులు కానీ అడగండి ఏం చేయాలా ఏమి అనేది. వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఉద్యానవన, ఏ పంటల గురించి సమస్య కావాలన్నా సలహాలు కావాలన్నా అడగండి, చెప్తాం మేము. ఏం రకం విత్తనాలు కావాలన్నా, నారు మొక్కలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా అడిగితే మీకు సలహాలు ఇస్తాం. ఎక్కడ ఉండేది కూడా ఒకవేళ మా కేవీకేలో కూడా మీకు అమ్ముతాం ఇవి ఏవైనా ఉండేవి కొన్ని. సో కాబట్టి మీరు ముందు మా కృషి విజ్ఞాన కేంద్రం యొక్క ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. అయితే ఈ పత్తిలో మీరు డిలే లేట్గా ఆలస్యంగా వేయటం వల్ల ఈ పత్తి అంతా నానిపోయి మొత్తం బూజు పట్టిపోయింది, కుళ్ళు పట్టి కుళ్ళిపోయింది. ఇది మీకు పనికిరాదు, ఇంకా అమ్మినా రేటు రాదు. అందుకని మీరు జనవరి ఫిబ్రవరిలో అన్నా కానీ వేసుకోండి, లేదా జూన్లో అన్నా కానీ వేసుకోండి. దానికంటే ముందు వేరే పంట వేసుకోండి, జూన్లో పత్తి వేసుకోండి. దానివల్ల మీకు లాభం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మొక్కజొన్న ఉందనుకో ఫిబ్రవరిలో వేసుకొని అంటే మంచి లాభం వచ్చేది, మంచి డబ్బులు వచ్చేవి. కాబట్టి మొక్కజొన్న కానీ సన్ఫ్లవర్ ప్రొద్దుటిరుగుడు కానీ వేసుకోండి ఫిబ్రవరిలో. ఏమి జూన్లో పత్తి వేసుకుంటే మీకు ఈ పురుగు ఏది, ముఖ్యంగా దీంట్లో ఈ హైబ్రిడ్ వంకాయ ఇవన్నీ రకాలు సంకర రకాలు కదా, కాబట్టి దీంట్లో మీకు పురుగులు తెగుళ్ళు ఎక్కువ సమస్యలు, మంచి దిగుబడి కూడా వస్తుంది. ముందుగా మీరు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి సలహాలు పాటిస్తే కాబట్టి జూన్లో వేసుకొని మీరు మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది.